అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. కరెక్ట్. చోటు తీసినాడు బే. నిన్ను కాదు ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్ అందరూ రూపాయి గళ్ళి. చిచ్చి చిచ్చి ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసినా. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలిపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్ నా పేరు బాబి. నీ పేరు నేను మార్చాను రా. నువ్వేంట్రా చూస్తున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గళ్ళు? వీళ్ళు నైజీరియ సార్. మా డాన్స్ స్కూల్ లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారీ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అభివృద్ధి. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా కమ్ ఆన్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్. హాయ్ బాయ్. యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయలు లోన్ పెట్టండి సార్. రండి ఇదే సూట్ రూమ్. ఇదే ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది పళ్ళ మీద రెండు దిండ్లేసినట్టు ఉంది. ఇది 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 ఒక ఏంటి సైగల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావు. బయట క్లోజ్ ది డోర్. సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు? ఎందుకు సౌండ్ వస్తాయి? కుమ్ముతే సౌండ్ వస్తుంది కదా. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి. ఎస్. కుమ్ముతే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్? యా. అది నా సూట్ కేసు లో వచ్చింది. ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దగ్గర వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో పెద్దమ్మ ప్రసాదం పులిహారని చెప్పి నా సూట్ కేసు లో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీ? హైదరాబాద్ డ్రగ్స్ క్యాంప్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకుని ఇక్కడ కూర్చోవాలి అంతే కదా. Stop the music. జోగి ఆ బొకే లాగేవరా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందా అనుకుంటే నువ్వు వచ్చేవిటి? ఏంటి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలా అండి. మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో మీరు భలే క్యాచ్ చేశారే. అడుగు రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే.
మాస్టర్ అంటే ఈయన ఏజ్ బార్ అనుకున్నాను. మీరు చాకోబార్ లో ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేవి, నాకు చెల్లి, అది బంగారు చెల్లి. చెప్తే సిల్లీగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నీకు ఫ్యాన్ మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజు కరడం సట్ల అవలేలుగా చింపేస్తే. అరే నువ్వు వెళ్ళి సట్ పెట్టరా. అలాగే సార్. అమ్మా ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తాను అన్నయ్య. ఏంటి డాన్స్? వద్దమ్మా, నువ్వు లెర్నర్ వే, తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంత చేయి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. వెళ్ళండి, డాన్స్ ప్రాక్టీస్ చేయించు. బట్టలు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రొడక్షన్ అయింది. రేపటి నుంచి హిప్‌హాప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. హలో డాక్టర్ పాప, గుర్తుపట్టావా? గుర్తు పెట్టుకోలేదు. అబ్బో బల్బ్ కి బ్రాండ్ నంబర్స్ లా ఉంది. ఏంటి కాలేజ్ లో స్టూడెంట్ లా, ఇక్కడ మాస్టర్ లా, మ్యాటర్ ఏంటి? మరి తింగర్ పుచ్చు వేషాలు, అసలు ఏమి తెలియనట్టు. ఎక్స్ట్రా లాపు లైన్ వేయడానికి వచ్చావా? ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా? అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు. నీ కుప్పికంతులు చూస్తే 1-2 డేస్ లో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం, బయట ఉన్న మా వాళ్ళు పైకి పంపించడం ప్యారలల్ గా జరుగుతాయి. చా డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్, అలాగే రైట్. వా, లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, హెడ్ లైట్స్ ఓకే, బాడీ ఓకే, బ్యాక్ లైట్ ఓకే, బంపర్ కూడా ఓకే, కానీ బండి పికప్ కొంచెం వీక్ గా ఉంది. What do you mean? I mean to say, madam, aap bahar se bahut acha, hum tere liye idhar vacha, hum dono mile to racha. Go to hell. All is well. అరే తాగి తాగి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నానని కోపంగా ఉందేంట్రా? ఊరుకున్నానా? ఆ మందే లేకపోతే మన ఇద్దరం కలిసేవాళ్ళమా? నువ్వు లేకపోతే నేను ఇవాళ అనాథన అయిపోయేవాంట్రా. ఆ రోజు మీరు లేకపోయినా నేను అనాథనే కదా నాన్న. ఏంట్రా అది, హిప్ హాప్ లాలీపాప్? డ్రిల్ మాస్టర్ లో ఏంట్రా అది ఎక్కడం? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆకుండా చేయాలి. రంగి, ఆర్ యు రెడీ? ఆపటం కాదు నాయన, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది, కాస్త మంచినీళ్ళు తాగొస్తా. రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ అండి, నేను రంగీలా మాస్టర్ కాదు. నేను చిన్నపిల్లని కాదు. బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం, నువ్వు హెల్ప్లెస్ అవడం, నాకు అన్ని తెలుసు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం, వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు, టోటల్ గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. బాత్రూమ్ లో కాలు జారాను మాస్టర్. కాళ్ళు జారావా? తప్పమ్మా, నువ్వు ఆడపిల్లలాంటి దానివి, కాలు జారేనని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. మీరు ఆగండి కేబీ గారు. ఆగానండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బోన్ మీద బోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? నువ్వు ముసుకో, నువ్వు ముసుకో. పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుంది అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్, రేపు కంటిన్యూ చేద్దాం. మీరు చేయొచ్చు కదా మాస్టర్. అసిస్టెంట్ కి కాళ్ళు నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి?
అయిపోయావురా బస్తీ. నేనా? అవును మాస్టర్. సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక. చెప్పాను కదా మోటో చొక్కా ఉందని. చూడు పాపా, నేను కోచ్ ని. క్రికెట్ లో గానీ హాకీలో గానీ బాక్సింగ్ లో గానీ కోచ్ ఆడడం ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటే వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా, మాకు ఈ లాజిక్ అక్కర్లేదు, మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని. అడగండి అడగండి అడగండి. నేను డాన్స్ చేయాలి అంతే కదా, నాకు మంచి పార్ట్నర్ తో చేసే అలవాటు. నీళ్ళు ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. నీ పుట్టినరోజుకి నీకు ఇప్పిస్తాను రా. ఓకే, థ్యాంక్ యూ డాడీ. రే బల్లారి, రే బల్లారి, రే బల్లారి. ఎవడ్రా నువ్వు? అక్కడికి వచ్చి చెప్పనా, ఇక్కడి నుంచి చెప్పినా పర్వాలేదా? వాడిని ఇలా పంపించండి రా. ఏంటి ఆ బల్లారి, ఈ సెక్యూరిటీ ఏంటి, ఈ రౌడీలు ఏంటి, ఈ గన్నులు ఏంటి, గస్తీ ఏంటి, బయటికి రావడానికి అంత భయమా? ఎవరితో మాట్లాడతావు తెలుసా? తెలుసు బే, బల్లారి. ఆయన అదేంట్రా, ఇంకే పేరు దొరకనట్టు ఊరు పేరు పెట్టుకున్నావు, మార్చుకో. పుచ్చు లేచిపోతే రే గంతి. ఎవడ్రా నువ్వు? రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జాదా. అంకుల్, మీ అమ్మాయిని ఎప్పుడు కలిసాను, ఎక్కడ కలిసాను, ఎలా పడిపోయాను, పడిపోయాను. నేను అందరిలాగా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. బేబీ, దూద్ మే చావల్ మిలే తో ఖీర్ కేతే హై, ఔర్ తుమ్ జైసా ప్రేమీ మిలే తో తక్దీర్ కేతే హై. ఐ లవ్ యూ. చాలా బాగా చేశారండి. సారీ సార్, మీరు ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసి గెలుచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ ఏసి ఈ నుత్తకండ్రా. అమ్మా, ఏంటి మీ ముఖం మీద దెబ్బ తగిలింది? అమ్మా, సర్ఫ్ ఎక్సెల్ ఏసి ఉతుకుతూ నేనే కాలు దారి పడ్డా. నీకు బాధ ఎందుకమ్మా, హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? నీ చెల్లెలు వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు? టెంట్లు గుడారాలు నాయనా, నీ చెల్లెలు బట్టలు నేను వదిలేను రోయ్. ఎక్కడికి? అక్కడ ప్రాక్టీస్ కి టైం ఉంది. గుడ్, కాఫీ కాఫీ వెళ్ళమ్మా. ఐ చేతు, నిన్న మనం ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది? చాలా చీప్ గా ఉంది. చీప్ కన్నా లేకపోతే నువ్వు నీ దమ్ము చూపిస్తావు అనుకున్నాను, కానీ దమ్ముంటే దుమ్ములేపు ప్రోగ్రామ్ చూపిస్తావు అనుకోలేదు. క్యా కరు చేతు, నువ్వు కండిషన్స్ అప్లై అంటే నేను కామన్ సెన్స్ అప్లై చేశా. అవి స్ట్రీట్ స్మార్ట్, ఎవరైనా చేస్తారు. సరే, రెండో టెస్ట్ గా మీ ఇంటికి వచ్చి నీకు ఫ్లవర్ ఇస్తా. మా ఇంటికి వస్తావా? నట్టింటికి వస్తా. నాలుగు ఫ్లోర్లు, 8 హాల్లు, 20 బెడ్రూమ్లు, 200 మంది సెక్యూరిటీ, కత్తులతో కాపలా, గన్నులతో గస్తీ. నువ్వు మా ఇంటికి వచ్చి నాకు పువ్విచ్చి ప్రపోజ్ చేస్తావా? ఖచ్చితంగా. దొంగలా గోడ దూకి కాదు,
దొరలా గేట్ బద్దలు కొట్టుకుంటూ వస్తా, చిరుతున్నాయి చిత కొట్టుకుంటూ వస్తా. కొట్టచ్చు, నువ్వెవరినైనా కొట్టచ్చు, కానీ నిన్నెవరూ కొట్టకూడదు. ఫిట్టింగ్ అద్దరింది. నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా, ఒక్క బ్లడ్ డ్రాప్ డ్రాప్ అయినా, ఈ లవ్ మ్యాటర్ ఇక్కడ ఆపేస్తా. మొన్న రియాలిటీ షో చూసావు, రేపు రియల్ షో చూస్తావు. అగైన్ ఐ విష్ యు వెరీ బ్యాడ్ లక్. థాంక్యూ.